ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో జగన్ని చావు దెబ్బ కొట్టిన చంద్రబాబు అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అది జగన్కి చావు దెబ్బగా ఎందుకు మారింది ఈ చావు దెబ్బని ఇప్పుడు జగన్ తట్టుకోగలరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు చంద్రబాబును ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఇంకా ఎన్నికలలో చంద్రబాబు ఎలాంటి ఎత్తులను ప్రయోగించబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో నేతల జంపింగ్లు పెరిగాయి ఇప్పటికే పలువురు నేతలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గోడ దూకిన సంగతి తెలిసిందే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన మురళి రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ ప్రారంభం కోల్పోవడంతో ఆ పార్టీ ప్రభావం కోల్పోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి గంట మురళి రాజీనామా చేశారు ఇందులో భాగంగా పార్టీ నేత మాగంటి బాబుతో మురళి సమావేశమయ్యారు పలు అంశాలపై చర్చించిన అనంతరం టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గంట టీడీపీలో చేరనున్నారు కాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా చిందల్పూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళి రామకృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జగన్ బాధ్యతలు అప్పచెప్పారు అయితే గత కొన్ని రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీకి రాజీనామా చేశారని సమాచారం ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియోనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి